పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమడవంటి సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, మీ అందరినీ లెక్సియో దివిన పరిశుద్ధ గ్రంథ పరమార్థం కార్యక్రమానికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో సెయింట్ ఆన్స్ కాన్వెంట్ అరణాల్పేట గుంటూరు సుపీరియం సిస్టర్ మరియరాణి గారు, పునీత్ అంతోని వారి పుణ్యక్షేత్రం గుంటూరు సీనియర్ కౌన్సిల్ మెంబర్ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ఎన్జి ప్రకాశ్రావు గారు పాల్గొంటూ ఉన్నారు. వారిని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ముందుగా ఈ లెక్సియో దీవెన కార్యక్రమంలోని మొదటి భాగమైనటువంటి పరిశుద్ధ గ్రంథ పఠనాన్ని పఠించుకుందాం. పునీత లూకా గారు రాసిన సువిశేషము 18వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు. పిమ్మట యేసు తాము నీతిమంతులమనియు తక్కిన వారు నీచులనియో ఎంచుకును కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను. ప్రార్థనకై ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయుడు, మరొకడు సుంకరి. పరిసయుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోభిని, అన్యాయం చేయవాడను, వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడను కాను, అందులకు నీకు కృతజ్ఞుడను. నేను వారమునకు 2 మారలు ఉపవాసముందును, నా ఆదాయం అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించెను. కానీ సుంకరి దూరముగా నిలబడి కనులైనను పైకెత్తిటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపము అని ప్రార్థించెను. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరయే, కానీ ఆ పరిసయుడు కాదు అని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. ఏలయన తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. ఫాదర్ గారు, ఈరోజు చదువుకున్న సువిశేషములో పరిసయుడు, సుంకరి ప్రార్థనల గురించి మాకు వివరించండి. ఈ ప్రశ్నకు సమాధానముగా మనము పరిశుద్ధ గ్రంథ పరమార్థం భాగంలోకి ప్రవేశించుదాం. గత వారం మనం పట్టు విడవకుండా ప్రార్థన చేయాలి అన్నదానికి ప్రభు చెప్పినటువంటి న్యాయాధిపతి, వితంతువు ఉపమానాన్ని విని ఉన్నాం. న్యాయాధిపతి, వితంతు ఉపమానం ద్వారా ప్రభు మనము పట్టు విడవకుండా ప్రార్థన చేయాలి అన్న విషయాన్ని తెలియచేసి ఉన్నారు. ఈ వారం పరిసయుడు, సుంకరి ఉపమానం ద్వారా ప్రార్థనకు వెళ్ళినప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలి అన్నటువంటి విషయాన్ని ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ 2 వ్యక్తులు ప్రార్థనకు వెళ్ళి ఉన్నారు. ఒకరు పరిజేయుడు, ఇంకొకడు సుంకరి. ముందుగా పరిజేయులు అంటే ఎవరో కొద్దిగా తెలుసుకుందాం. పరిజేయులు అంటే ప్రత్యేకముగా వేరు చేయబడిన వారు అని అర్థం. వీరు మత సంబంధమైనటువంటి ఓ ప్రత్యేకమైనటువంటి విభాగానికి చెందినటువంటి వారు. వారి యొక్క ధ్యేయము ఏమిటి అంటే మోషే ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించటం. ఈ పరిసయులు అనేటటువంటి వారు క్రీస్తు జన్మించడానికి 100 సంవత్సరాల ముందు గ్రీకు పాలనలోకి వచ్చి ఉన్నారు. గ్రీకు పాలనలో చాలామంది యూదులు వారి యొక్క హింసలను తట్టుకోలేక యూదామతాన్ని విడనాడి మోషే చట్టాన్ని పాటించకుండా అన్యుల వలె జీవించటము ప్రారంభించారు. అప్పుడు కొంతమంది సామాన్య యూదులు, వారు యాజకులు మాత్రమైతే కాదు, యూదామతానికి విశ్వాసపాత్రుడుగా ఉంటూ మోషే ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఇతరులకి ఆదర్శముగా ఉండాలి అనుకున్నారు. వారే కాలక్రమమున మత నాయకులుగా, పరిసయ్యులుగా ప్రసిద్ధిగాంచి ఉన్నారు. వారు బోధకులు కూడా అయి ఉన్నారు. అయితే క్రమేపీ వారి ఈ మతాన్ని తూచా తప్పకుండా పాటించడం అనేది వారిని గర్విష్ఠులుగా చేసి తాము మాత్రమే నీతిమంతులమని, తాము మాత్రమే మోషే ద్వారా ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నామని భావిస్తూ ఉండేవారు. ఇంకా కాలక్రమంలో వారు మోషే ధర్మశాస్త్రానికి వివరణ ఇస్తూ ఆ వివరణను కూడా చట్టాలుగా మారుస్తూ యేసు ప్రభు కాలం నాటికి 613 నియమాలని వారు జోడించి ఉన్నారు. ఈ నియమాలన్నిటినీ పాటించాలి అని వారు బోధించేవారు. వీరు ధర్మశాస్త్రం ఎరుగరు,
కనుక వీరు శాపగ్రస్తులు అని సామాన్య యూదులను వీరు ఎసడించుకునేవారు. యోహాను శుభవార్త 7:49 మనము ఈ విషయాన్ని చదువుతూ ఉన్నాం. అయితే సుంకరులు ఎవరు? సుంకరులు అనేవారు యేసుప్రభు కాలంలో పాలస్తీనా దేశాన్ని రోమీయులు పరిపాలించేవారు. ఈ రోమీయులు పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయేలు వద్ద నుండి పన్నులు వసూలు చేస్తూ ఉండేవారు. ఈ పన్నులు వసూలు చేయటానికి వారు కొంతమంది యూదులని పన్నులు వసూలు చేసేవారుగా నియమించి ఉన్నారు. ఆ విధముగా రోమీయుల చేత పన్నులు వసూలు చేయటానికి నియమింపబడినటువంటి యూదులే ఈ సుంకరులు. ఈ సుంకరులని ధర్మశాస్త్ర బోధకులు కానీ పరిసయ్యులు కానీ మిగిలినటువంటి యూదులు కానీ పాపులుగా పరిగణిస్తూ ఉండేవారు. ఎందుకంటే వీరు పన్నులు వసూలు చేసేటటువంటి విషయంలో చాలా దుర్మార్గముగా అన్యాయంగా ప్రవర్తిస్తూ ఉండేవారు. వీరు వసూలు చేయవలసిన దానికంటే కూడా ఎక్కువ పన్ను వసూలు చేసి తాము ధనవంతులమవుతూ ఉండేవారు. దీనివల్లనే ఇజ్రాయేలు ప్రజలు వీరిని పెద్ద పాపాత్ములుగా పరిగణిస్తూ ఉండేవారు. సుంకరులని అన్యులు అవిశ్వాసులు వేశ్యలతో సమానముగా వీరు పరిగణిస్తూ ఉండేవారు. ఇదిగో ఈ రకమైనటువంటి ఇరువురు వ్యక్తులు ప్రార్థనకు వెళ్ళారు. ప్రార్థనకు ఏ సమయంలో వెళ్ళారు? మనము చూస్తూ ఉన్నాము యేసుప్రభు కాలంలో యూదులు 3 ప్రార్థన చేసేవారు. ఉదయము 9 మధ్యాహ్నము 12 మరల 3 ప్రార్థన చేసేవారు. ఉదయము 9 మధ్యాహ్నము 3 ప్రార్థన యెరూషలేము దేవాలయంలో బలు సమర్పించేటటువంటి సమయంతో ఏకీభవిస్తూ ఉంది. యెరూషలేము దేవాలయంలో ప్రార్థన చేయలేనప్పుడు యెరూషలేము దేవాలయము లేదు, యెరూషలేము దేవాలయం ఉన్నటువంటి దిక్కుకి తిరిగి వీరు ప్రార్థన చేసేవారు. కానీ దేవాలయంలో చేసినటువంటి ప్రార్థన శక్తివంతమైనదని వీరు భావించేవారు. ఈ ఉపమానంలో ప్రభు తెలియచేసినటువంటి పరిసయుడు సుంకరు ఇరువురు కూడా ప్రార్థన చేయటానికి దేవాలయానికి వెళ్ళారు. యేసు ప్రభు ఉత్థానం తర్వాత కూడా కొంతకాలము పాటు తొలి క్రైస్తవులు యెరూషలేము దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవారు అని మనము చదువుతూ ఉన్నాం. ఒకనాడు ప్రార్థనా సమయముకు మధ్యాహ్నం 3 పేతురు యోహాను దేవాలయానికి వెళ్ళారు. అపోస్తుల కార్యములు 3:1 కావున క్రీస్తునాథుని అందు మిక్కిలి ప్రియమడవంటి సహోదరి సహోదరులారా, ఈ పరిసయుడు సుంకరు ఇరువురు కూడా ప్రార్థన చేయుటకు వెళ్ళి ఉన్నారు. ఈ ప్రార్థన చేయుటకు వెళ్ళినప్పుడు ఇరువురు ఏ విధముగా ప్రార్థన చేశారు? ఆ ఇరువురు ప్రార్థన మీద యేసు ప్రభు యొక్క తీర్మానాన్ని మనము ఈ ఉపమానంలో వింటూ ఉన్నాం. ముందుగా పరిసయుని ప్రార్థన వింటూ ఉన్నాం. ఈ పరిసయుడు ప్రార్థనకు వెళ్ళి దేవునికి విన్నపము చేయటానికి మొదలు తనలో తాను చెప్పుకుంటున్నట్లు ఉంది. దీనినే మోనలాగు అంటూ ఉన్నాం. ఇతడు చేసినటువంటి ప్రార్థన దేవునితో సంభాషిస్తూ ఉన్నట్లు లేదు, తాను చేస్తూ ఉన్నదానిని దేవునికి తెలియచేస్తూ ఉన్నట్లు ఉంది. దీని గురించి ప్రభు ఈ పరిసయుల గురించి ఇటువంటి ప్రార్థన గురించి ఈ విధముగా పలుకుతూ ఉన్నాడు. ఈ ప్రజలు పెదవులతో నన్ను పొగడెదరు, కానీ వీరి హృదయాలు నాకు దూరముగా ఉన్నవి అంటూ ఉన్నాడు. మార్కు శుభవార్త 7:6 ఈ పరిసయుడు ఎలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు? నిలుచుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది అతని అహంకారానికి దర్పముగా ఉంది. ఇతను తనను తాను ఇతరులతో పోల్చుకుంటూ తాను ఇతరుల కంటే నీతిమంతులమని చెప్పుకుంటూ ఉన్నాడు. ఈ పోల్చుకోవటం వలన ఇతరులని అన్యాయస్తులుగా వ్యభిచారులుగా లోబిగా చేస్తూ ఉన్నాడు. సుంకరులతోటి పోల్చుకుంటూ ఉన్నాడు. తా అతనిని అసహించుకుంటూ ఉన్నాడు. అగస్టిన్ వారు అంటూ ఉన్నారు, ఇతడు ప్రార్థనకు వెళ్ళి దేవుణ్ణి ఏమీ అడగల, ఇతడు ప్రార్థించడకు దేవుణ్ణి విన్నవించుకోవడానికి వెళ్ళలేదు, కానీ తనను తాను ప్రస్తుతించుకున్నాడు, ప్రార్థనకు వచ్చినటువంటి సుంకరుని అవమానించాడు అని అగస్టిన్ వారు పలుకుతూ ఉన్నాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలో 2:3 పౌలు గారి విధముగా పలుకుతూ ఉన్నాడు. స్వార్థముతో కానీ అహంభావంతో కానీ ఎట్టి పని చేయకడు, వినయాత్ములై ఇతరులను మీకంటే అధికులుగా భావింపుడు. ఇటువంటిది ఈ పరిసయుల్లో మనము ఏమాత్రము కూడా చూడం. పరిసయుడు తన యొక్క ఉపవాసాన్ని గురించి దశమ భాగాన్ని గురించి ప్రస్తుతించుకుంటూ ఉన్నాడు.
లేవీల కాండము 16వ అధ్యాయము 29-31 వచనాల్లో ఈ విధముగా మనము చదువుతూ ఉన్నాం. ప్రాయశ్చిత్త దినము అంటే సంవత్సరానికి ఒకసారి ఇజ్రాయేలీలు పరదేశులు అందరు కూడా పనిని విరమించుకొని ఉపవాసము ఉండాలి. అనగా సంవత్సరానికి ఒకసారి మాత్రమే వారు ఉపవాసము చేయాలి. అయితే ఈ పరిజేయుడు ఏమంటున్నాడు, వారమునకు 2 సార్లు ఉపవాసము చేస్తానంటూ ఉన్నాడు. ఈ పరిజేయుడు ఈ వారానికి 2 సార్లు కూడా ఎప్పుడు చేస్తారో తెలుసా, అది సోమవారము గురువారం. ఎందుకంటే సోమవారము గురువారము నాడు యెరూషలేములో సంత ఉంటుంది. ఈ సంతకి అనేక మంది ప్రజలు వస్తారు. వారి ముందట వీరు ఉపవాసము చేస్తూ ఉన్నట్లు విచార వదనాలతోటి వస్త్రధారణలతోటి అందరికీ తెలిసేటట్లు చేస్తూ ఉంటారు. ఇది ఆ పరిజేయుడు పలుకుతూ ఉన్నాడు. ఇక దశమభాగాన్ని గురించి కూడా తనను తాను ప్రస్తుతించుకుంటున్నాడు. ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 17వ వచనంలో మనము చదువుతూ ఉన్నాం. అదేవిధముగా 14వ అధ్యాయము 22-29 వచనాల్లో కూడా మనము చదువుతూ ఉన్నాం. వీటి ప్రకారము పండిన ధాన్యము నుండి, ఒలీవు తైలము నుండి, ద్రాక్ష సారాయము నుండి, మందలలోని తొలిచూలు పిల్లల నుండి దశమభాగాన్ని చెల్లించాలి. కానీ ఇతడు తనకు ఉన్నదాని అంతటి నుండి కూడా ప్రతిదాని నుండి దశమభాగాన్ని చెల్లిస్తూ ఉన్నాను అని ప్రస్తుతించుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు చిన్న విరామము తీసుకొని మరలా ఈ కార్యక్రమానికి తిరిగి వద్దాం. మరలా మీ అందరినీ లెక్సియో దీవెన కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిజైన ప్రార్థన గురించి మనం విని ఉన్నాం. సుంకరి ప్రార్థన గురించి కూడా మనం కొద్దిగా తెలుసుకుందాం. కీర్తన 51:3 ఈ విధముగా మనము చదువుతూ ఉన్నాం. నా అపరాధములు నాకు తెలియను, నేనెల్లప్పుడూ నా తప్పులను నెత్తికి తెచ్చుకుంటూనే ఉంటాను అంటూ ఉన్నాడు. సుంకరి ఈ కీర్తనకారుడు చెప్పినట్లు దూరముగా నిలబడ్డాడు. కన్నులెత్తడానికి కూడా సాహసించలేదు. రొమ్ము బాదుకుంటున్నాడు. ఈ పాపాత్ముని కరుణించు అని ప్రార్థించాడు. ఇది సుంకరి దీనాత్మను వినయాత్మను సూచిస్తూ ఉంది. తనలో ఏమి గొప్పతనం లేదని, పూర్తిగా దేవుని కరుణ మీదనే ఆధారపడి ఉన్నాను అని అతని ఆంతరంగాన్ని తెలియచేస్తూ ఉంది. యూదుల చట్ట ప్రకారము సుంకరి తన వృత్తిని వదిలివేసి 120% అన్యాయంగా తాను పొందిన దాని నుండి ఇతరులకు చెల్లించాలి. కానీ ఈ సుంకరి అవేవీ చేయకుండానే తాను పాపాత్ముడనని, తాను దేవుని కరుణకే వదిలివేయటం మినహా ఏమీ లేదు అని తెలుసు. అందుకే కీర్తనకారుడు ఇంకా పలుకుతూ ఉన్నాడు. దేవా, నేను అర్పించు బలి పశ్చాత్తాప పూరితమైన హృదయమే, విరిగి నలిగినట్టిదియు వినయాత్మనైన హృదయమును నీవు అనాధారం చేయవు. కీర్తన 51:17. ఈ సుంకరి వలె మనము కూడా మన పాపాలను గ్రహించి దేవుని కరుణకు అప్పగించి మన్నించమని ప్రార్థన చేయాలి. ఫాదర్ గారు, పరిసయుడు సుంకరి ప్రార్థనలో సుంకరి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు, ఇది మనకు ఏం సందేశం ఇస్తుంది? యేసు ప్రభు ఈ ఇరువురి ప్రార్థనను వివరించిన తర్వాత ఈ ఇరువురి ప్రార్థన మీద తీర్మానం చేస్తూ ఉన్నారు. ఇదిగో సుంకరి ప్రార్థనే దేవుడు అంగీకరించాడు అని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకు దేవుడు సుంకరి ప్రార్థనని అంగీకరించి ఉన్నాడు అంటే, సుంకరి దీనాత్మతోటి ప్రభుని ప్రార్థించుకొని ఉన్నాడు. జాన్ క్రిజోస్టమ గారు ఈ విధముగా పలుకుతూ ఉన్నాడు. అహంకారము గర్వం ఓ వ్యక్తిని పరలోకం నుండి కూడా క్రిందకు తోసివేయగలవు, కానీ దీనత్వము అపరాధ అగాధము నుండి పైకి లేవనెత్తగలదు. ఈ దీనత్వమే సుంకరిని పరిసయ్యుని కంటే ముందు రక్షించినది. అపోస్తులందరికంటే ముందుగా దొంగవారిని పరలోకానికి తీసుకుని వెళ్ళినది. ఈ గర్వము అహంకారమే లూసిఫర్ను క్రిందకు పడవేసినది అని పలుకుతూ ఉన్నారు. ప్రభువు కూడా లోక శుభవార్త
పద్నాలుగవ అధ్యాయము 11వ వచనంలో ఈ విధముగా పలుకుతూ ఉన్నాడు. హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు, తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు అని తెలియచేస్తున్నారు. రబీ సైమన్ బెన్ జోకై అనేటటువంటి వాని విషయంలో ఈ విధముగా చెప్పబడుతూ ఉంది. అతను అనేవాడట, ఈ ప్రపంచంలో ఇరువురు నీతిమంతులు మాత్రమే ఉంటే అది నేను నా కుమారుడు, ఒకరు మాత్రమే ఉంటే అది నేను మాత్రమే అని అంటూ ఉన్నాడు. పరిజేయుడు ఈ విధమైనటువంటి వైఖరి కలిగి ఉన్నాడు కాబట్టి పరిజేయుని ప్రార్థన దేవుని ముందు అంగీకరింపబడలేదు. బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి ఆసక్తికరమైనటువంటి సంఘటన ఉన్నది. అది దానియేలు ప్రవక్త గ్రంథము 4వ అధ్యాయము 30 నుండి 37 వచనాల్లో మనము చదువుతూ ఉన్నాం. క్రీస్తు పూర్వము 597, 587, 582 3 సార్లు బబిలోను చక్రవర్తి నెబూకడ్ రాజు యెరూషలేముని ముట్టడించి జయించి నాశనము చేసి ఉన్నాడు. అతడు అన్ని రాజ్యాలను జయించి ఒక చక్రవర్తిగా తన జీవితాన్ని సాగిస్తూ ఉన్నాడు. ఓ రోజు ఆయన తన రాజప్రసాదము పైన ప్రచారం చేస్తూ తన గురించి తాను ఎంతో గొప్పగా భావించుకుంటూ ఉన్నాడు. బబిలోనియా ఎంత గొప్పది, నేనే దీనిని నా రాజధాని నగరంగా నిర్మించాను, నా శక్తి సామర్థ్యాల వలన కీర్తి ప్రభావాలని గడించి ఉన్నాను, ఇదంతా కూడా నా స్వయంకృత శక్తి, నా స్వయంకృత కృషి అని ఆయన గర్వముతోటి అతిశయిస్తూ ఉంటే దేవుడు అతన్ని 7 సంవత్సరముల పాటు మనుషుల నుండి దూరముగా తరిమివేశాడు. 7 సంవత్సరముల పాటు ఆయన మనుషులకు దూరముగా క్రూరముగాల మధ్య జీవిస్తూ ఎద్దుల వలె పచ్చగడ్డి మేస్తూ ఉన్నాడు. అతని యొక్క గోళ్ళు పక్షుల గోళ్ళ వలె పెరిగిపోయి ఉన్నాయి. అప్పుడు అతను తన తప్పును తెలుసుకున్నాడు. అతడు తన దీనత్వాన్ని కలిగి ఉన్నాడు. దేవుని యొక్క వైభవాన్ని అతను గుర్తించి ఉన్నాడు. అతడు పలుకుతూ ఉన్నాడు, నెబూకడ్నెజర్ అయినటువంటి నేను పరలోక రాజ్యమును స్తుతించి కీర్తించి కొనియాడుచున్నాను. ఆయన కార్యములల్లా యుక్తమైనవి, న్యాయమైనవి, ఆయన గర్వాత్ముల గర్వమును అనుచును అని దేవుణ్ణి స్తుతించి ఉన్నాడు. దీన్ని బట్టి దేవుడు గర్వాత్ముల్ని తృణీకరిస్తాడు, దీనాత్ముల్ని చేరదీస్తాడు అని మనకు అర్థమవుతూ ఉన్నది. మరియమ్మ గారు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఈ విధముగా అంటూ ఉన్నది, ఆయన తాను బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలు విచ్ఛిన్నముగావించిన అధిపతులను ఆసనము నుండి పడద్రోసి దీనులను లేవనెత్తిన అంటూ ఉన్నది. లోకా శుభవార్త 1వ అధ్యాయము 51 నుండి 52 వచనాలు ప్రభువు కూడా మనకు ఈ విధముగా తెలియచేస్తూ ఉన్నాడు. నా కాడిని మీరు ఎత్తుకొనుడు, సాధుశీలుడను వినమ్ర హృదయుడని మీరు నా నుండి నేర్చుకొనుడు, అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతిని పొందుతారు అంటూ ఉన్నాడు. పౌలు గారు కూడా తన యొక్క పాపస్థితిని గుర్తించి విధముగా అంటూ ఉన్నాడు, నేను పాపాత్మలో ప్రథముడని, ప్రభువు నన్ను రక్షించాడు, నన్ను అందరికీ ఆదర్శప్రాయుడిగా ఉండుటకే ఆయన నా యందు తన యొక్క కృపను కుమ్మరించాడు అని తెలియచేస్తూ ఉన్నాడు. 1వ తిమోతి 1వ అధ్యాయము 15వ వచనము సిరాకు గ్రంథంలో కూడా మనము ఈ విధముగా చదువుతూ ఉన్నాం, దుమ్ము బూడిదైనటువంటి నరులు ఏమి చూసుకొని గర్వపడాలి, మనము బ్రతికి ఉండగానే మన శరీరము కృళ్ళిపోవును. సిరాకు గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం ఇంకా ఈ విధముగా అక్కడ చెప్పబడుతూ ఉన్నది, గర్వితులుగానే మనుగడ సాగించువారు మహాదుష్టులగుతారు, ప్రభు అట్టు వారిని తీవ్ర శిక్షకు గురిచేసి సర్వనాశనము చేయను. సిరాకు గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం ఇప్పుడు మనము ప్రార్థన చేసుకుందాం. దయా కనికం గల పరిశుద్ధ ప్రభువ, మా రక్షణకై శిలువ బలియాగం సమర్పించి ప్రాణత్యాగం ఉనర్చిన ప్రభువ, నీకే స్తుతి స్తోత్రములు. ప్రభువ, మేము పాపాంధకారంలో మునిగి నిన్ను అనుసరించక దారి తప్పి శాపగ్రస్తులమై ఉన్నాము. గర్వము అహంకారమునకు లోనై దుష్ట సాతాను క్రియలకు ఆకర్షితమై నీవు మాకొసిన రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకున్నాము. మేము దీన మనస్కులమై శంకరవలి ప్రార్థించి నీకు అంగీకార యోగ్యముగా జీవించుటకు కావలసిన యోగ్యతను అనుగ్రహించండి. పరిశుద్ధ ప్రభువ, పరమోన్నతుడ, శక్తి ప్రదాత, మాపై నీ కృప కరుణ
కటాక్షాలను ప్రసరింపజేసి మా కుటుంబాలను స్వస్థత అనుగ్రహించి పరిపూర్ణ ఆరోగ్యం చేకూర్చమని వేడుకొనుచున్నాము. మేము చేయుచున్న సువార్త పరిచర్యను దీవించి ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది పరలోక భాగ్యం చేకూర్చున్నట్లు ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము. ఆమేన్. ఫాదర్ గారు, ఇప్పుడు పరిశేడు శుంకరి సువిశేషంలో హెచ్చించుకున్న వారు తగ్గింపబడును, తగ్గింపుకున్న వాడు హెచ్చింపబడును అని చెప్పి సెలవిస్తుంది వాక్యం. దీనిని బట్టి మనం ఏం గ్రహించి మనం ఆచరించవలసింది? ఈ దీని ద్వారా మనము ఆచరణ కార్యక్రమంలోకి ప్రవేశించుదాం. ఇది పరిసయుడు శుంకరి ప్రార్థన ద్వారా యేసు ప్రభు మనకిస్తూ ఉన్నటువంటి సందేశం. ఈ పరిసయుడు తనను తాను ప్రస్తుతించుకొని శుంకరిని చిన్నచూపు చూసి ఉన్నాడు. మనము ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఆ విధముగా మనల్ని మనము హెచ్చించుకొని వేరే వారిని తగ్గించుకోకూడదు. వినయంతో తగ్గించుకున్న వాని యొక్క ప్రార్థనే దేవుడు ఆలకిస్తాడు. పౌలు గారు కొరింథీయులకు వ్రాసిన లేటువంటి లేఖలో ఈ విధముగా పలుకుతూ ఉన్నాడు. మీలో ఎవడు ఒకరిని గురించి గర్వించి మరి ఒకరిని తృణీకరింపకడు. ఇతరుల కంటే నిన్ను అధికునిగా పరిగణించినది ఎవరు? దేవుని నుండి నీవు పొందనిది నీ వద్ద ఏదైనా ఉన్నదా? మరి ఈ విధముగా పొందినదైతే నీకు ఉన్నది దేవుడు ఇచ్చిన దానము కాదు అని నీవు ఎట్లు గర్విస్తావు? 1 కొరింథీయులు 4:6-7. పాత నిబంధన గ్రంథంలో ఇంకొక సంఘటన కూడా ఈ విధముగా చెప్పబడుతూ ఉంది. మోషే మాచన కాదని ఇజ్రాయేలు ప్రజలు దైవ మందసము లేకుండా కొండ ఎక్కి కనాను దేశానికి యుద్ధానికి వెళ్ళారు. పొగరుగా తమ స్వశక్తి చేత కనాను కొండను ఎక్కి వెళ్ళారు. అయితే శత్రువులు వారిని తరిమికొచ్చారు. సంఖ్యాకాండము 14:41-45. కావున ఇటువంటి గర్వం అనేది మన యొక్క జీవితాల్లో మనలో ఉండకూడదు అని దేవుని వాక్కు మనల్ని కోరుతూ ఉన్నది. ఇంకా యాకోబు గారు ఈ విధముగా పలుకుతూ ఉన్నాడు. నేడో రేపో ఏదైనా నగరానికి పోయి వ్యాపారం చేసి మంచి లాభాలు గడిస్తాం అని పలుకుతున్నారు కదా. మీ జీవితము రేపు ఎట్లు ఉండునో మీకు తెలియనా? ఏలైనా మీరు ఈ క్షణం ఉండి మరుక్షణంలో అదృశ్యమయ్యేటటువంటి పొగమంచు వారు కాదా? ప్రభు అనుకు మనం ఏమి చెప్పాలి అట? ప్రభు అనుగ్రహించినచో ఎట్లో జీవించి ఏదేని సాధించము అని మీరు పలకవలను. ఇప్పుడు మీరు పొగరబోతులై ఢమ్మములు పలుకుచున్నారు. అట్లు చేయకూడదు అని యాకోబు గారు మనల్ని కోరుతూ ఉన్నారు. యాకోబు రాసినటువంటి లేఖ 4:13-16. ఇంకా కీర్తనకారుడు కూడా మనకు ఈ సందేశాన్ని ఈ విధముగా ఆచరించమని కోరుతూ ఉన్నాడు. ఏమిటి ఆ ఆచరణ? ప్రభు, నా హృదయము గర్వముతోటి ఉప్పొంగుచలేదు, నా కన్నులకు పొరలు కమ్మలేదు. మహత్తర విషయములతో కానీ నాకు అంతుపచ్చని సంగతులతో కానీ నేను సతమత మగుచలేదు అని పలుకుతూ ఉన్నాడు. కావున మనం ఎలా ప్రార్థన చేయాలి? సిరాకు గ్రంథము చదువుతూ ఉన్నాం. సిరాకు గ్రంథము 35:17. దీనిని వేడుకోలు మేఘమండలము దాటిపోవును, మహోన్నతిని సమక్షము చేరి కానీ అది ఆగదు అంటూ ఉన్నాడు. కావున మనము ప్రార్థన చేసినప్పుడు దీనతతోటి వినయముతోటి ప్రార్థన చేయాలి. ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలి? పరలోక ద్వారం అనేది ఎప్పుడుకు కూడా కిందనే ఉంచుంది. దానిలో మనము నిటారుగా నిలబడి ప్రవేశించలేం. మోకరించి మాత్రమే లేదా వంగి మాత్రమే లోనికి వెళ్ళవలసి ఉన్నది. కావున మనము మోకరించి మోకాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళాలి. అనగా దీనత్వంతో ప్రార్థన చేయాలి. ఇంకా మన యొక్క ప్రార్థన దేవుని సమ్మతిని పొందాలి అంటే మన ప్రార్థనలో మనము పాపాత్మని అంగీకరించాలి. శుంకరి అదే చేశాడు. రొమ్ము బాదుకుంటూ కనులెత్తుడికైనను సాహసింపక ప్రభు ఈ పాపాత్ముల మీద కరుణించు అని ప్రార్థన చేశాడు. మనము పాపాత్ములమే. ఇది మనము గుర్తు తెలుసుకుని దేవుణ్ణి మనము మన పాపాలను మన్నించమని ప్రార్థన చేస్తే అటువంటి ప్రార్థనే దైవ సమ్మతిని పొందుతుంది అని కూడా మనము గుర్తుంచుకోవాలి. అదే విధముగా పరిసయుడు ఇంకొక పొరపాటు చేశాడు. ఆ పొరపాటు మనము చేయకూడదు. తనను తాను హెచ్చించుకున్నాడు, దానితో పాటు ఇతరులని కించపరిచి ఉన్నాడు. మనము ఎప్పుడు కూడా మన యొక్క సహోదరుల గురించి చెడుగా తక్కువగా భావించకూడదు. వారిని మనము కించపరచకూడదు. మనము సరైనటువంటి అవగాహనని పెంచుకోవాలి. మనము మన యొక్క జీవితాన్ని మన ఇరుగు పొరుగు వారితో పోల్చుకోవటం కంటే కూడా దేవుడు యొక్క వాక్యము ప్రకారము దేవుడు క్రీస్తు కోరుకున్నట్లు మన జీవితాలు
ఉన్నవా లేవా అని పరిశీలించుకొని ఆ విధముగా జీవించటానికి ప్రయత్నించాలి. అప్పుడే మనము చేసినటువంటి ప్రార్థన దేవుని యొక్క సమ్మతిని పొందుతూ ఉంది. మరలా వచ్చే వారం లెక్సియో దీవెనో కార్యక్రమం ద్వారా కలుసుకుందాం. మీ అందరికీ దేవుని ఆశీస్సులని అందచేస్తూ ఉన్నాను.